నమస్కారమండి. పోయిన వారం నేను నెల్లూరు చేపల పులుసు గురించి ఐటమ్స్ అన్ని చెప్పి నేను తయారు చేశానండి. చాలా చాలా మంది నాకు బాగుందని సపోర్ట్ చేశారండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఈరోజు మీ ముందు గంజన్నాన్ని తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది రాత్రి వండిన అన్నం అండి. వేస్ట్ అయ్యే అన్నాన్ని ఆ గంజి వంచిన గంజిని ఉడకట్టేసి అన్నము గంజ కలిపి అందులో పెట్టానండి. ఆనియన్స్ కొంచెం జీలకర్ర కల్లుప్పు పచ్చిమిరపకాయ వేసి రాత్రంతా మట్టి కుండలో నానబెట్టానండి. అది వంటికి సలవనిస్తుందండి. మా అమ్మ నాన్నోళ్ళు ఇది మాకు పెట్టారండి. మా నా పిల్లలకి నేను 10th ఇంటర్ వరకు కూడా మా పిల్లలకు కూడా నేను ఈ ఆహారమే పెట్టానండి. మా పూర్వీకులు అరకలు తోలుకొని పోయినప్పుడు కూడా వాళ్ళు మధ్యాహ్నానికి వచ్చేటప్పుడు కూడా ఈ సద్ది గంజిని బాగా పులవబెట్టేసి ఒక కుండ లాంటి ముంతలో ఇచ్చేసి ఆనియన్స్ వేసేసి ఎండి మిరపకాయ వేసి ఇచ్చేవాళ్ళండి. అవి మజ్జిగ కన్నా ఈ పున్నీళ్ళనేవి కూడా ఈ గంజి సద్ది గంజిని చలవిస్తుందండి. కళ్ళకు మంచిదండి, జుట్టు రాలదండి, పోతే చర్మం కూడా ముడతలు రావండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవ్వండి. అది మిగిలిపోయిన అన్నము వంచిన గంజిని పక్కన పెట్టేసి ఆ వంచిన గంజి మిగిలిపోయిన అన్నాన్ని కొద్దిగా కల్లుప్పు ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర గ్రీన్ అసలు వేసేసి రాత్రంతా నానబెట్టానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అమ్మ పున్నీళ్ళు లేకపోతే కడుగు అని అంటారు కదా, పున్నీళ్ళు కను ఈ గంజన్నానికి చద్దన్నానికి తేడా చెప్తావా? ఇది రాత్రుల్లో తీసి పెట్టిన అన్నాన్ని గంజిలో కలిపేసి ఇవన్నీ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ జీలకర్ర కల్లుప్పు అన్నీ వేసి కలిపేసిందని సద్దన్నం అంటారు. అదే పున్నీలు అని అంటే పున్నీలు గంజిలో అన్నం వేసేసి 3 రోజులు పెట్టాలండి. 3 రోజులు పెట్టిన తర్వాత అవి పుల్లగా వస్తాయండి. పుల్లగా వచ్చేదాన్ని పున్నీలు అంటారు, లేదంటే పెద్దల కాలంలో కడుగు అని అంటారండి. అది గుడ్డ కట్టాలండి, గుడ్డకి గుడ్డ కట్టి మూత పెడతారు. తర్వాత ఆ పున్నీలు పులిసిన తర్వాత ఆ అడుగునున్న అన్నాన్ని తీసివేసి మళ్ళీ నైట్ అన్నం వేస్తారండి. అవి పల్సంగా వస్తాయండి. పున్నీలు పుల్లగా ఉంటాయండి, కళ్ళులాగా పుల్లగా ఉంటాయండి. ఇది ఎండకు పోయి వచ్చిన పనికి పోయి వచ్చిన మగవాళ్ళకి అరే ముంతల్లా ఇచ్చి పోసి కొంచెం ఉప్పు వేసి ఎండుమిరపకాయ ఎర్రగడ్డ వేసి ఇస్తారండి. అవి పుల్లగా కళ్ళులాగా ఉంటాయి కానీ చాలా చాలా సలవు చేస్తుందండి. అవి అది పున్నీలు అంటారు, కొంతమంది కడుగు అంటారు. మా పెద్ద మా అమ్మమ్మ వాళ్ళు ఆ పున్నీలు ఎక్కువగా వాడేవాళ్ళండి. గంజన్నము వాడేవాళ్ళమే, పున్నీలు కూడా వాడేవాళ్ళం అండి. ఎండలో పోయించిన ఒక మనిషికి అవి కానిస్తే ఒళ్ళు బాగా సలవు చేస్తుందండి. పున్నీలు పెట్టేది కూడా అన్నము 3 రోజులు గంజిలో మగాల, అప్పుడు పులుపు వస్తుందండి. దాన్ని పున్నీలు అంటారు. పెద్దవాళ్ళ కాలంలో కడుగు అని కూడా అనేవాళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్, నేను ఒక చిన్న వీడియో, ఇది గంజన్నం చద్దన్నం ఎలా చేస్తారనేది మా ఇంట్లో మా అమ్మగారు ఎలా చేస్తారనేది చూపిద్దామని నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఇట్లానే తిన్నానండి. ఒకవేళ గంజి ఒక్కొక్కసారి లేనప్పుడు నేను మజ్జిగ లేకపోతే పెరుగన్నం కూడా తినేసి నేను స్కూల్కి వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో ఏంటంటే, ఇది జనరల్గా దీన్ని మనం చెప్పాలంటే ఫెర్మెంటెడ్ రైస్ అంటారంటే, అంటే అమ్మ పులుపు వస్తుంది అని చెప్తుంది కదా. పులుపు అంటే నథింగ్ బట్ అది దీంట్లో ఈ గంజన్నంలో ఈస్ట్ ఉంటుందన్నమాట. ఈస్ట్ ఆటోమేటిక్గా నీకు ఆ కార్బోహైడ్రేట్ రైస్ని ఫెర్మెంట్ చేస్తుంది. ఫెర్మెంట్ చేసి అది ఆ ఫెర్మెంటేషన్ వల్ల నీకేమవుతుంది అంటే ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లైట్గా. సో అలాంటి పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ అని చాలా తక్కువ ఉంటుందండి. సో కాకపోతే ఏదంటే అది లిమిట్లో ఉంటుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆ గంజి ఆ రైస్ ఆ అన్నంతో కలిసి ఫెర్మెంట్ అయిపోయి నీకు ఆ రకమైనటువంటి ఆ పులదనం టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. నష్టాలు అయితే నాకు తెలిసి అయితే ఏం లేవు. నేను మా పెద్దవాళ్ళని మా తాత ముత్తాతలను కూడా నేను అడగడం జరిగింది, అలాగే మా పేరెంట్స్ కూడా మాకు చెప్పారు. మెయిన్ ఏంటంటే హెయిర్కి చాలా మంచిదండి. హెయిర్ వైట్ హెయిర్ అనేది రాదు, ప్లస్ హెయిర్ బ్లాక్గా ఉంటుంది. స్కిన్ అనేది ఫోల్డింగ్స్ అంటే ముడతలు రావు.
ప్లస్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, కంటి చూపు కూడా మెరుగవుతుందంట. అది నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా మా అమ్మగారు చెప్తున్నారు. తర్వాత దీన్ని మనం ఫెర్మెంటెడ్ రైస్ అంటాం కాబట్టి దీంట్లో అది ఎలా ఫెర్మెంట్ అవుతుంది అంటే దీంట్లో బ్యాసిల్లస్ అనేది ఒక బ్యాక్టీరియా కూడా గ్రో అవుతుంది అన్నమాట. అది ఏంటంటే మనకి యూజ్ఫుల్ బ్యాక్టీరియా. సో అది మనకి ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో అంటే చిన్న ప్రేగులో ఉండి మన జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ, మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఇది మన అంటే జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం విలేజ్ కల్చర్ని చాలామంది మర్చిపోయి ఈ టిఫిన్ సెక్షన్ అని చెప్పేసి ఇడ్లీ దోశ తినడం చాలా ఎక్కువైపోయింది. అదిగాక ఫాస్ట్ ఫుడ్ అంటే ఇన్స్టెంట్గా ఫుడ్ తీసుకొని త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవడం, తద్వారా మనకి హెల్త్ ఇష్యూస్ చాలా రావడం అనేది జరుగుతుంది. సో ఇదేందన్న చిన్న ఒక ఒక గంజన్నం, ఈ చద్దన్నం అనేది ఇది ఒక చూపిద్దాం అనేది ఒక చిన్న ప్రయత్నమే. ఎవరన్నా ఒకవేళ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మజ్జిగలో కూడా రైస్ని, మిగిలిపోయినటువంటి రైస్ని వేసి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది రైస్లోనే పాలను తోడేసి పెరుగులాగా చేసుకొని కూడా తినేవాళ్ళు ఉన్నారండి. ఏ విధంగా చేసుకున్నా దీన్ని చద్దనం అని అంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అమ్మ ఈరోజు నిన్న నైట్ చేసింది ఏంటంటే గంజిని, అంటే మనం రైస్ వండుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి గంజిని, మనం తినిన తర్వాత మిగిలిపోయినటువంటి రైస్ని వేసి దాంట్లో పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు వేసినారు, కొంచెం జీలకర్ర కూడా యూజ్ చేస్తున్నారు, కొంతమంది వామ్ కూడా యూజ్ చేస్తారండి. అలాగే మెయిన్ ఏంటంటే ఇది చాలామంది అంటే పల్లెటూరులో నేను మా ఏరియాలో చూస్తుంది, ఇవి ఎండుమిరపకాయలని నిప్పుల మీద కాలుస్తారు. నిప్పుల మీద కాల్చి ఈ వీటిని బాగా మిక్స్ చేసుకొని రైస్ ఈ గంజన్నంలో తింటారండి. సో ఏంటంటే ఇది ఎండాకాలం బాడీకి బాగా చలవుగా ఉంటుందని అంటుంటారు. నేను తిన్నాను కాబట్టి నాకు కూడా ఈ రైస్ అనేది చాలా చాలా ఇష్టమండి. నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను కాబట్టి అమ్మని అడిగి మరీ నేను నిన్న నైటు తయారు చేయించుకున్నాను. ఇది మీ యూట్యూబ్ వ్యూవర్స్ కోసం ఒక చూపిద్దామని ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. మీరు అందరు కూడా మాకు చాలా బాగా నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ మా అమ్మగారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. తనకు తెలీదు ఫస్ట్ టైం తను కెమెరా ముందు ఎక్స్పోజ్ అవుతున్నది. సో తనకి కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను అమ్మ నాకు కొంచెం చేసి పెట్టు నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసి, పాపం తను చేస్తున్నది నేను మీకు వీడియో తీస్తున్నాను అంతేనండి. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ విలేజ్ కల్చర్ని కూడా మర్చిపోకుండా దీన్ని కూడా మీరు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషను ట్రై చేస్తారని ఒక చిన్న ఆశతోటి నేను ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పెడుతున్నానండి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.